కొరగల ధరలు కరెంట్ బిల్లులు ఎట్లుందన్న పరిస్థితి దొరుకుతున్నాయి పనులు దొరుకుతున్నాయా ఎక్కడ దొరుకుతున్నాయి పనులు పనులు లేకనే కదా ఇక్కడ బేకారీ తిరుగుతున్నాం ఒకప్పుడు బాగా పనులు దొరికేటివి ఇప్పుడు దొరుకుతలేవు ఇప్పుడు చూస్తున్నావు కదా నువ్వే పరిస్థితి ఇడా ఒకప్పుడు ఇసుక ఏమని చెప్పినంటే 1200 1000 రూపాయలకు వచ్చేది ఇప్పుడు వస్తలేదు ఇప్పుడు అంతా వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళే దోచుకుంటున్నారు ఏమంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఒకప్పుడు గుడి దగ్గర మసీద్ దగ్గర చర్చి దగ్గర వైన్ షాపులు బార్ షాపులు ఉన్నాయని ఈమె నగరి ఎమ్మెల్యే రోజా ఈ పనికిమాల యాదవ అనిల్ కుమార్ యాదవ్ బొచ్చే సత్యనారాయణ డోన్ ఎమ్మెల్యే వీళ్ళంతా ఎగతాళి చేశారు చంద్రబాబుకి ఈ పొద్దు వాళ్ళే గవర్నమెంట్ చర్చిల దగ్గర బళ్ళు దగ్గర మసీదు దగ్గర వాళ్ళే అమ్ముతున్నారు ఒకప్పుడు వీళ్ళకు చీప్ క్వార్టర్ 60 రూపాయలకు 50 రూపాయలకు అందేది ఇప్పుడు 200 దాంట్లో సరైన మందు లేక ఏమి సాండైర్ తాగుతున్నారు మందు బాబులు చాలామంది రూపాయల్లో 15% ఇలాగే సాండైర్ తాగి చనిపోతున్నారు లేవ వరకు పని దొరకడం చాలా కష్టం అయిపోయింది సంపూర్ణ మద్యపానం నేను దశల వారీగా తీసేస్తాను కరెంట్ షాక్ కొట్టేలాగా రేట్లు పెంచుతాను తాగడం మానేస్తాడన్నారు ఇంతకన్నా పెద్ద షాక్ ఏముంది ఆయన చిన్న షాకు ఒకప్పుడు ఆయన చెప్పిన మాటలు పాలయాత్రలో ఒక విధంగా ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అయినాక పగలు సాధించుకుంటున్నాడు కానీ ప్రజలకైతే మేలేం లేదు అమ్మఒడి అన్నాడు నాయన తాట తీస్తున్నాడు మరి మొత్తం మీద ఇలా చూస్తే ఇలా చెప్పుకుంటూ పోతే మరి బతకడం ఎట్లా అన్న సామాన్యుడు బతకడం ఎట్లా కూరగాయల ధరలు కరెంటు బిల్లులు పోని పని ఉండాలి కదా దానికి పని ఉండాలి కదా దానికి మార్గం సావే ఇంకా ఏం లేదు ఇంకా వాళ్ళు చెప్పేది ఒక విధం చేస్తునేది ఒక విధం ఇంతకుముందు గవర్నమెంట్ అన్నీ రిజిస్ట్రీలు ఫ్యాక్టరీలు అవన్నీ తెస్తుంటే ఈయన ఉండేటువంటి పోగొడుతున్నాడు ఆల్రెడీగా మీకు కానీ తెలుసు ప్రజలు అందరికీ తెలుసు ఏమైనా చెప్తే ప్రజల మీద కానీ కేసులు పెట్టి లోపల తోగిస్తాడు భయపడి భయపడి బతకాల్సి అంతే మళ్ళా మరి రాజ్యాంగంలో మన ఓట్లు వేసే హక్కు ఉంది కదా ఇప్పటికైనా ఆలోచించి ఓటేస్తారా లేకపోతే పథకాలు ఇస్తారా డబ్బులు ఇస్తారని ఓట్లు వేస్తారా ప్రజలు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 2000 నోటుకి అమ్ముడుపోతున్నారు కానీ ఆత్మవిశ్వాసం అయితే బయటికి పెడతలేరు ఇప్పుడు నువ్వు 2000 ఇచ్చిన వాటి నీకు ఓటేస్తున్నారు 3000 ఇచ్చిన అంటే ఆయనకు ఓటేస్తున్నారు అంతే డబ్బుతో పని లాస్ట్లో అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం పనికిరాడు ఇసుక ఎందుకన్నా ఇంత టైట్ ఎందుకు అవుతుంది ఇసుక అసలు ఇసుక అక్కడ టైట్ ఉందండి ఉందా దొరుకుతుందా ఎందుకు దొరకదు డబ్బులు పోవాలి కానీ పనులు పనులు లేవు పనులు ఆగిపోయింది అదేంటి సార్ ఇసుక దొరికితే మీ అందరికి పనులు ఉండాలి కదా అలా కాదు కదండి ఇసుక బ్లాక్ లో దొరుకుతుంది 4000కి 5000కి 20000కి చేపించాలి చేపిస్తున్నారు ఈ రాజధానిలో అక్కడ ఇక్కడ అనేసరికి పనులు ఆగిపోయినాయి మరి గతంలో 1100 1200కి దొరికింది కదన్న మరి ఇప్పుడు ఈ బ్లాక్లు అమ్మాల్సిన పరిస్థితి ఉంది మరి అది గవర్నమెంట్ అది గవర్నమెంట్ మరి ఏం చేసిందో ఏంటో అది తెలియట్లేదు మరి ఎలా అన్న ఇప్పుడు ఈ రోజున కరెంటు బిల్లులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి ఇవాళ పరిస్థితిని బట్టి సామాన్యుడు బతకలేడు ఎందుకంటే ఇవాళ రేట్లను బట్టి అప్పట్లంటే ధరలు తక్కువగా ఉండే ఏంటి పరిపాలన ముఖ్య సీఎంగా ఎవరున్నా సరే ప్రజలకి న్యాయం చేయాలి ప్రజలకు న్యాయం చేయలేదు ఇవాళ పరిస్థితిని బట్టి పథకాలు ఎవరు వేస్తున్నాయి ఇప్పుడు 2 నెలల ఆయన సీఎంగా ఎక్కిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి ఇంతవరకు 10000 రూపాయలు వేయాల ఆటో వాళ్ళకి అందరూ చేశారు కానీ భవన నిర్మాణ కార్మికులకు వేయాల ఎంతమంది ఇప్పుడు కనీసం 1200 కోట్లు మాయే ఉన్నాయి డబ్బులు మన యూనిట్ మన మొత్తం వెళ్ళి ధర్నా కూడా చేసాం లేబర్ కమిషనర్ లేరప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి అన్నారు ఏంటి భవన నిర్మాణ కార్మిక 10000 కూడా వెళ్ళినంత మటుకి గుంటూరులో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆర్థిక పరిస్థితి ఎవరిదంటే భవన నిర్మాణ కార్మికులదే అంతస్తు చనిపోయినా సరే దిక్కుముక్కు పరిస్థితి ఏంటి వాళ్ళు ఇస్తున్నారండి మాకు వాస్తవం చెప్తే వాళ్ళ సీఎం అయినా సరే ఏ ప్రధానమంత్రి అయినా సరే కనీసం బిల్డింగ్లో ఉండాల్సిందే అది భవన నిర్మాణ కార్మికుడు కడుతున్నాయి అది భవన నిర్మాణ కార్మిక అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారంటే వాస్తవానికి భవన నిర్మాణ కార్మిక ఐడెంటిటీ కార్డులో గుర్తింపు అనేది తెచ్చారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు మాకు భవన నిర్మాణ కార్మికులకు అసలు ఇసుక ఎందుకన్నా ఇంత టైట్ ఎందుకు అయిందంటారు వాళ్ళు అక్రమంగా అమ్ముకోవడమేనండి వాస్తవానికి అక్రమంగా చేసి అమ్ముకోవడమే లేకపోతే అసలు ఇసుక ఎంత తక్కువ 3000 రూపాయలు లోడ్ ఉండేది ఆ 3000 రూపాయలు లోడ్ ఉండేటప్పటికి పనులు కూడా బాగుండేవి వాళ్ళ పరిస్థితిని బట్టి లోడ్ వచ్చేసి 20000 రూపాయలు 15000 10000 అనేబడికి మరి ఘోరంగా ఉంది బతకడం కూడా కష్టమైపోయింది ఈ 3 రాజధానులు అంటే వల్ల అసలు ఎక్కడ నిర్మాణాలు జరగట్లా 3 రాజధానులు అవసరం అవసరం లేదండి ఈ రాజధానే కరెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే వాస్తవానికి మన రాజకీయవేత్తగా చూసుకున్నా సరే ఇదే కరెక్ట్ వాస్తవానికి అది అవదండి జరగదు అనేది ఆయన సీఎం కాకముందు వాస్తవానికి అది చెప్పాడు కండి ఆల్రెడీ సీఎం కాక ఏంటి ఎక్కడ ఉన్నా అన్నారు సీఎం కట్టమని ఇప్పుడు సీఎం అయిన తర్వాత వాళ్ళు భవనం ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కదా తిరుపతి దాకా ఇప్పుడు నిన్న సీఎం గారు కూడా అన్నారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ 2.5 ఏళ్ళు మాత్రం ఈ 2 సంవత్సరాలు ఆగమన్నారు గట్టగట్ట 2 సంవత్సరాలు ఓపిక పట్టుకోవడం ఉండవు ఎన్ని ధరలు పెరిగినా ఎన్ని చేసినా ఎంతమంది మట్టి కొట్టినా సరే 2 సంవత్సరాలు ఆగాల్సిందే కంపల్సరీగా అండి కంపల్సరీగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇవాళ భవన నిర్మాణ కార్మికుల కన్నా వాస్తవానికి
అడ పొద్దు గుగుల గొడ్డు కష్టం కష్టం చేసి వెళ్తాడు ఏదో సాయంత్రం పూట 90 వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటాడు ఇంటికి 15 20 వేలు వెళ్తున్నాడు వేస్ట్ కదా అది వేస్ట్ అది ఇప్పుడు రూపాయి ఇస్తున్నాం 3 రూపాయలు తీసుకుంటున్నాం లాభం ఏముంది ఇప్పుడు ప్రతి ఇంటికి 15 20 వేలు వెళ్తున్నాడు ఏది అమ్మఒడి గాని కానీ ఇది రేట్లు ఏమవుతుంది అంత 200 పెంచేస్తున్నారు అప్పుడు ఇచ్చి మాత్రం లాభం ఏముంది मुख्यमंत्री अधिकार पार्टी कंपलसरी ऑटोमेटिकेयल राजशेखर रेड्डी परिपालन वाला ये विधा लेने की मत बेलोचार ఐలాంటి పదకాలను బాగా చేయలేం రాజన్న పాలన అందిస్తానే కదా ఆయన చెప్పింది రాజన్న పాలన అంటే భవన నిర్మాణ కార్మికులు ఏం చేశారండి మట్టి కొట్టారండి నోళ్ళ భవన నిర్మాణ కార్మికులు 800 కూలి ఇస్తే చెప్పేదండి 800 కూలి ఇస్తే నాలుగు స్టేరి నుంచి పరంజా నుంచి కోణాలు పెట్టుకోతాడా అక్కడ నుంచి పడిపోతాడు పరిస్థితి ఏంటి సరిపోతే ఏంటి వాండ్రన్ 1 లక్ష 2 రూపాయలు సార్ పెళ్ళంపేటలో బతుకుతారా ఒక 5 లక్షలు సార్ పెళ్ళంపేటలో బతుకుతారా ఇవాళ సరైన హక్కుకి ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి సరైన పొజిషన్ లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అన్న మరి పోని కనీసం మన పని దొరికితేనే మనం ఈ రోజు ఇంట్లో గడిచేది ఈ అద్దెలు కరెంటు బిల్లులు చెత్తపన్ను ఇవన్నీ ఆలోచించారా ప్రభుత్వం ఆలోచించటవా ఆలోచించాలి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావట్లే అలా ఆలోచించాలి పేదోడు ఎలా బతుకుతాడు ఏంటని ప్రతిది కట్టుకునే పరిస్థితి లేదు వడ్డీలు తెచ్చుకొని కట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు అది కట్టకపోతే ఊరుకోరు కరెంటు బిల్లు కట్టకపోతే అది కట్ చేసుకొని వెళ్ళిపోతాడు మరి ఎక్కడో చాట 2 రూపాయలకో 3 రూపాయలకో డి దేవటం ఆ నెల కట్టుకోవటం అలా జరుగుతుంది ఎంతకాలం ఇట్లా అంటే ఆలోచించే ప్రభుత్వం ఆలోచించి ఓటేది పరిస్థితి ఉండదటవా ఈసారి అత్తారు ఆలోచించే ఇవాల ఆలోచించే రెండు ఉంది కాబట్టి ఈసారి అస్తారు కంపల్సరీ ఆలోచించి ఓటు ఇసుక కాదండి అసలు పని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు ఏమిటి ఆ ఇసుక మూలంగా పనులు లేక నాన్న ఇబ్బంది పడకూడదు అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు తాయి పని నేను ఇప్పుడు నాకు వచ్చి 66 ఏళ్ళు ఇంతవరకు ఏనాడు ఇబ్బంది పడలేదు ఎప్పుడు పడుతున్నాం ఎక్కడెక్కడ నుంచో శ్రీకాకుళం నుంచి అటుపక్కల నుంచి ఇటుపక్కల నుంచి ఈ రాజధాని ఉందని చెప్పి వస్తారు ఈరోజు 3 రాజధానులు మనకు అవసరం అవుతాయి అసలు లేదు ఒక రాజధాని ఉండాలి 3 రాజధానులు ఎందుకంటే ఇప్పుడు 3 రాజధానులకు అవసరం వచ్చి వైజాగ్ వెళ్ళాలి అది కర్నూలు వెళ్ళాలి మళ్ళీ ఇటు రావాలి ఒకసారి అన్నీ అందరూ ఒకసారి వస్తారు అది మరి ఆ రోజు ఆయన నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడ ఉన్నా అన్నాడు మరి ఇప్పుడు 3 రాజధానులు అంటే ఎక్కడ నిర్మాణాలు జరగట్లా మరి నిర్మాణ రంగ పరిస్థితి నిర్మాణం జరిగితేనే అభివృద్ధి జరిగితేనే అందరూ బాగుంటారండి ఏ పథకాలు రావట్లేదు నా పింఛన్ ఇచ్చారు మన దాకా ఆ పింఛన్ తీసి పారేశారు ఇంకా మనం ఏం చేస్తాం పింఛన్ కూడా పోతే సూత్రంగా అన్ని పెరిగిపోయింది మామూలుగా లేదు అన్ని పెరిగిపోయి అసలు నానా ఇబ్బందులు పడుతున్నాం పని లేకపోతే చదువు దగ్గర ఈ వారంలో ఒకరోజు చేశారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.